భరద్వాజ్ గారు నమస్తే అండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఆ సెగ ఇంకా చల్లారినట్టుగా కనిపించట్లేదు సార్. అయితే అన్స్టాపబుల్ సీజన్ 2.0 కూడా ఎన్టీఆర్ని వద్దని తేల్చి చెప్పిన బాలయ్య అంటూ ఒక మాట బయట కనిపిస్తోంది సార్. మళ్ళీ అబ్బాయి బాబాయి మధ్య గ్యాప్ వచ్చింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా ఆపమని చెప్పే అవకాశం అయితే ఉంది నిస్సందేహంగా. అంటే ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ని మొదటి నుంచి కూడా ఒక గ్యాప్తోనే చూస్తూ వస్తున్నారు వాళ్ళు. ఈ రోజున అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే తను ఒక పద్ధతిలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండేలాగా మాట్లాడాడు. అలా మాట్లాడటం వలన ఏంటంటే ఫ్యామిలీని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకోలేదు ఆయన. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పేరు తీసేయడానికి వీలు లేదు, ఇంకో పేరు పెట్టడానికి అంతకంటే వీలు లేదు అని కాన్ఫిడెంట్గా చెప్పలేదు. చెప్పకుండా ఆయన చాలా లౌక్యంగా దీనివలన వైఎస్ఆర్కి వచ్చేదీ లేదు, రామారావు గారికి పోయేది ఏమీ లేదు అన్నాడు ఆయన. డిప్లొమాటిక్గా మాట్లాడాడు. అయితే ఈ లౌక్యం ఆల్రెడీ వీళ్ళు యుద్ధం మూడ్లో ఉన్నారు. ఫ్యామిలీ, టీడీపీ పార్టీ కూడా ఆ మూడ్లో ఉంది, యుద్ధం మూడ్లో ఉంది. యుద్ధం మూడ్లో ఈయనేమో లౌక్యం ప్రదర్శించాడు. లౌక్యానికి యుద్ధానికి పొసగదు కాబట్టి నువ్వు మా చేతిలో ఆయుధం కావాల్సిన వాడివి, ఆయుధం కాకుండా న్యూట్రల్గా ఉండటం వలన అదేదో కృష్ణుడు ఆయుధమును పట్టను అని చెప్పి ఒక క్లాజు పెట్టి భారతంలో అటువైపు యుద్ధంలో పాండవులకు విజయం వచ్చేలాగా దోహదపడ్డాడు అనేది అందరికీ తెలుసు. దాదాపు అలాంటి అనుమానమే ఎన్టీఆర్ విషయంలో కూడా ఓపెన్గానే మాట్లాడారు. ఇతను ఎక్కడో వైఎస్ఆర్సీపీతో అంటకాగుతున్నాడు, ఇతను టీడీపీతో దూరంగా జరుగుతున్నాడు, ఇతను బీజేపీకి దగ్గర అవుతున్నాడు, అందుకనే ఈ మధ్య అమిత్ షాతో అంతసేపు మాట్లాడాడు, ఇలా రకరకాల మాటలు మాట్లాడేశారు. సినిమా హిట్లు ఫలాపులు కూడా మేమే డిసైడ్ చేస్తాం, ఇతని సినిమాలు ఎలా ఆడతాయో చూస్తాం అని కూడా మాట్లాడేశారు. అది ఆల్రెడీ తెలుసు అతనికి, అతను ఆల్రెడీ చూశాడు ఇంతకుముందు. ఎన్టీఆర్ ట్రస్ట్ కేంద్రంగా ఇతని సినిమాలు ఫ్లాప్ చేయడానికి కుట్రలు జరిగిన విషయం ఆయనకు తెలుసు. అట్లా ఫ్లాప్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? ప్రచారం అంటే వీళ్ళ ప్రచారానికి తోడు ఆ సినిమాలో కూడా విషయం వలన అశోక్ సినిమాని ఫ్లాప్ చేయాలని వీళ్ళు అనుకున్నారు. ఆ సబ్జెక్టు కూడా కొంత ఇబ్బంది పెట్టింది, సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అది ఇలాంటి ప్రచారాలు చేయటం అనేది అంటే కాన్షియస్గానే చేశారు. అది ఎటువంటి మొహమాటం లేకుండా ఆ సినిమాలు అంటే దాన్ని సక్సెస్ని ఆపాలి, అతన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది ప్రోగ్రామ్. ఇది బెదిరించి మాట్లాడే పద్ధతి. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా దాదాపు అదే టోన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రెండోది మాజీ ముఖ్యమంత్రి గారికి బావమరిది, సన్నిహితుడు కాబట్టి ఆయన అంటే ఫ్యామిలీ ఏ స్టాండ్ తీసుకుందో, పార్టీ ఏ స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్కి భిన్నంగా మాట్లాడిన వాళ్ళని ఎవరిని స్పేర్ చేసే మూడ్లో ఆయన కూడా లేడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ మీద కూడా ఆయనకి విమర్శ ఉంది, అది ఇంతకుముందు కూడా మాట్లాడాడు ఆయన. అంటే కొడాలి నానీని వీళ్ళ ఎన్టీఆర్ని వీళ్ళందరినీ ఒకే గాట కట్టి సింగిల్ స్టేట్మెంట్తో కొట్టాడు వీళ్ళందరినీ. ఆ స్టేట్మెంట్ ఎంతమంది ఆమోదించారో, ఎంతమంది వ్యతిరేకించారో అనే గొడవ పక్కన పెడితే ఈయన మూడు ఈయన ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఆ స్టేట్మెంట్లో అర్థమవుతుంది. ఆ స్టేట్మెంట్ క్లారిటీ ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఎన్టీఆర్ని పిలవకపోవటం అనేది అదేదో ఆశ్చర్యకరమైన విషయంగా అయితే అనుకోరు. డెఫినెట్గా వాళ్ళు కంట్రోల్ చేయాలి ఇతన్ని, తమ అదుపు ఆజ్ఞల్లో ఉండాలి అన్న మూడ్లో వాళ్ళు ఉన్నారు. నా జీవితము, నా కెరీరు, నా కష్టము, నేను నిర్మించుకున్న సామ్రాజ్యం ఇది అన్న మూడ్లో అతను ఉన్నాడు. కాబట్టి ఫ్యామిలీకి అతనికి గ్యాప్ మరింత పెరిగింది. ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది. అవును సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్సిడెంట్స్తో కొంత గ్యాప్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇతను టీడీపీలోకి వస్తాడు, టీడీపీని భుజాన్ని వేసుకుంటాడు, తర్వాత చంద్రబాబు బయటకు వెళ్ళిపోతాడు అని మాట్లాడిన కొడాల నాని లాంటి వాళ్ళు ఏ మేరకు రామారావుకి ఈ పరిస్థితుల్లో అండగా ఉంటారు అనేది చూడాలి. వాళ్ళిద్దరి మధ్య బాలకృష్ణకి బాబాయికి అబ్బాయికి మధ్య రిఫ్ట్ వచ్చిన మాట మాత్రం అయితే వాస్తవం.
సార్, అయితే ఎన్టీఆర్కి ఉన్న, తారక్ గారికి ఉన్న ఫాలోయింగ్ రీత్యా ఇప్పుడు ఈ పాయింట్ ఇంత ఇంత డిస్కషన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ అన్స్టాపబుల్ సీజన్ 2 కూడా ఎన్టీఆర్ని వద్దని చెప్పడం, ఇదంతా కూడా ఆయన ఫాలోయింగ్కి ఉన్న రీత్యా జరుగుతుంది సార్. అయితే మిగతా మన వాళ్ళు కూడా స్పందించారా సార్ ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయం మీద? కళ్యాణ్ రామ్ స్పందించాడు. ఆయన చాలా క్లియర్గా కుటుంబం ఏ స్టాండ్ అయితే తీసుకుందో అదే స్టాండ్ తీసుకుని ఖండించాడు ఆయన. కాబట్టి అతని కుటుంబంలో కలిపేసుకున్నారు వాళ్ళు, అతనికి ఇబ్బంది కాదు. ఈయన లౌక్యం ప్రదర్శించాడు, యుద్ధం మూడులో లేడు, ఫ్యామిలీతో పాటు కత్తి పట్టుకుని రంగంలోకి దిగలేదు అనేదే గొడవ. అందుకని ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు ఈ ఎపిసోడ్కి. కళ్యాణ్ రామ్ పాజిటివ్గానే, అంటే పాజిటివ్గా కూడా కాదు, చాలా చాలా ఎక్కువగా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాడు ఆయన. వైఎస్ఆర్సీపీ మీద ఒక యుద్ధం చేసే సైనికుడిగా మాట్లాడాడు ఆయన, కాబట్టి అతను యాక్సెప్టబుల్. ఇతను అలా మాట్లాడలేదు కాబట్టి ఈయన యాక్సెప్ట్ చేయటం వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. పైగా ఎన్టీఆర్ మీద ఒక అభిప్రాయం ఏంటంటే, వీళ్ళకి నువ్వు కదా మమ్మల్ని, మేము హక్కును చేర్చుకోవాలని కోరుకుని మా ఇంటి చుట్టూ తిరిగావు నువ్వు, మేము హక్కును చేర్చుకున్న తర్వాత నువ్వు మా కంట్రోల్లో ఉండాలి కదా, మళ్ళీ నీ సొంత నిర్ణయాలు ఏమిటి, సొంత స్టేట్మెంట్లు ఏమిటి అనేది. అంటే మేము అణచివేత అనేది మా దగ్గర ఉంది, మేము చేస్తాము అని క్లారిటీ ఇవ్వటమే. అది మేము అణచివేస్తాం, నీకు గతంలో అణిచేసాం, ఇప్పుడు అది తీస్తాం, నీకు చాలా ఓపెన్గా ఫ్రీ స్వేచ్ఛనిచ్చాం, ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తే అలాగే మాతో అనుకూలంగా ఉండాలి కదా అని ఇప్పటికీ కంట్రోల్ చేసే ప్రయత్నమే. కాబట్టి అతనికి ఇందులోంచి బయటపడాలనేటువంటి మూడు వీటి మధ్య ఘర్షణ ఇప్పుడు బాబాయ్ అబ్బాయిల మధ్య ఉంది. కాబట్టి డెఫినెట్గా అతను అన్స్టాపబుల్గా అయితే వచ్చే అవకాశం లేదు, సీజన్ 2లో కూడా కనిపించే అవకాశం లేదు సార్. అలాగే లక్ష్మీ పార్వతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని వెనకేసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి సార్, మరి అదేమైనా బాలకృష్ణ గారు ఆ విషయం గురించి ఏమైనా హర్ట్ అయి ఉంటారా సార్? అది కూడా హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా. అంటే ఎన్టీఆర్ మీద కుటుంబం ఎప్పుడైతే యుద్ధం ప్రకటించిందో దాన్ని కోట్ చేసింది, ఆవిడ కోట్ చేస్తూ అతను చాలా పాజిటివ్గా మాట్లాడాడు, ఎవరికి వ్యతిరేకంగా కాకుండా ఉన్న రియాలిటీని చెప్పే ప్రయత్నం చేశాడు, ఆ రియాలిటీని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మొరటుగా అతని మీద విమర్శలు చేశారు వీళ్ళు, అది సరైన పద్ధతి కాదు అని ఆవిడ మాట్లాడారు. ఆ మాట్లాడటం అనేది ఆల్రెడీ కాక మీద ఉన్నటువంటి వీళ్ళకి అదే అగ్ని మీద ఆజ్యం పోసినట్టుగా వాళ్ళు మరింత మండి వద్దు, అసలు ఇతన్ని టోటల్గా మళ్ళీ పాత పద్ధతుల్లో లాగా బాయ్కాట్ ఉద్యమం చేపట్టడం బెటర్ అని ఆ ఫ్యామిలీ నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇట్లాంటి అవమానాలు ఎన్టీఆర్కి కూడా కొత్త కాదు, గతంలో వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లికి పిలిచి ఎవరు పట్టించుకోకపోతే ఆయనే పావుగంట సేపు అక్కడ తచ్చాడి వెనక్కి వచ్చిన సందర్భం ఉంది బ్రాహ్మణి గారి వివాహానికి. కాబట్టి ఇలా అవమానించటము, ఇదేమిటి ఇతను వచ్చాడు అని చెప్పి వాళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే విని బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పురంధేశ్వరి గారు వాళ్ళ ఇంకొక సిస్టరు ఇదేమిటి ఇతను వచ్చాడు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇతను విని బయటకు వచ్చిన ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఆ ఫ్యామిలీకి సంబంధించి. ఆ ఫ్యామిలీ నుంచి చాలా ఇబ్బందులు ఈయన ఎదుర్కొన్నాడు, యుద్ధము చేశాడు వాళ్ళతో. ఇతను ఏ రోజున వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. కాబట్టి ఎటువైపు నుంచి చూసినా ఎన్టీఆర్కే ఎడ్జ్ ఉంది, వాళ్ళదే తప్పు అవుతుంది. రేపు బాలకృష్ణ గారు పిలవకపోవడం అనేది ఆయన తప్పు అవుతుంది, ఆయన కలుపుకుని వెళ్ళాలి. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారి విషయంలో కూడా నిజానికి ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడని యాక్సెప్ట్ చేసి తమ కుటుంబంతో ఉంచుకుని ఉంటే ఆవిడ అంత డిస్టర్బ్ అయ్యేది కాదు, అంత బయటికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదు. నందమూరి అనే ఇంటి పేరుతో ఆవిడ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ ఇంటి పేరుకు గౌరవం ఇచ్చి ఆవిడని కూడా కలుపుకుని ఉండొచ్చు, ఏదో మేరకు ఆవిడని ఓ కంట్రోల్ చేసి ఒక దగ్గర సెటిల్ చేసి ఉండొచ్చు, కానీ అది కూడా చేయలే. అందుకని ఆవిడ ఈ రోజుకి యుద్ధం చేస్తాం తన మనుగడ కోసం. అలాగే ఎన్టీఆర్ కూడా తన మనుగడ కోసం యుద్ధం చేస్తున్నాడు, ఇతన్ని మరొకసారి యుద్ధానికి పంపిస్తున్నారు వీళ్ళు ఇవన్నీ మాట్లాడటం ద్వారా, ఈ ప్రోగ్రాములు క్యాన్సిల్ చేయడం ద్వారా. అతన్ని పిలవద్దు, నేను హోస్ట్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్కి అతన్ని గెస్ట్గా పిలవద్దు అని చెప్పడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. ఒకవేళ ఎన్టీఆర్ రివర్స్ అయిపోతే ఎవరికి కీడ్ అవుతుంది అనుకోవచ్చు సార్? అతనికున్న ఇమేజ్కి, అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్కి అతను రివర్స్ అయితే ఖచ్చితంగా టీడీపీ మీద
ఫ్యామిలీ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. ఒకప్పుడు ఆ ప్రభావం లేదు, లేదు ఇప్పుడు ఆ ప్రభావం వేయగలిగిన స్థితిలో అతను ఉన్నాడు, ఉన్నారు. కాబట్టి అతన్ని నెగిటివ్గా మార్చుకోవడం వాళ్ళకే ప్రమాదం. కాబట్టి కొంత సంయమనంతో వ్యవహరించి అతన్ని దగ్గరికి తీసుకుని అతనికి అర్థమయ్యేటట్టుగా విషయం చెప్పి మాట్లాడించుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఇతని మీద మొదటి నుంచి ఉన్న చిన్నచూపు వలన తిరిగి మళ్ళీ తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.